ఖమ్మం జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు స్టూడెంట్స్ ను సత్తుపల్లి ఎస్ఐ షాకీర్ అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తులు గంజాయిని సిగరెట్ రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకున్నారని పోలీసులు తెలిపారు. గంజాయి దొరక్క జితేంద్ర అనే స్టూడెంట్ ద్వారా 5000 రూపాయలకు కొని వాటిని పీల్చడమే కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి 500 రూపాయలకు ఇతరులకు అమ్మినట్లు పోలీసులు చెప్పారు. జితేంద్ర అతని స్నేహితుడు కొత్త గంజాయిని తీసుకుని బెంగళూరు వెళ్ళాడని మిగతాది ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నామని పోలీసులు విచారణలో పట్టుబడ్డ నిందితులు తెలియజేశారు. ఫోన్ అది అంటే